ఈ కచ్చదేవయ్య అనే కథ వేరే. ఇది పెళ్లి చేసుకోవడానికి ముందు జరిగిన కథ. ఓ ముందు జరిగింది. అంటే ఈ విద్య నేర్చుకోవటం కోసం ఇక్కడికి వస్తాడు కచ్చుడు శంకరాచార్య దగ్గరికి. ఎంతో భక్తితో గురువుని సేవిస్తాడు. అయితే ఆయన మాత్రం ఈ విద్య మాత్రం చెప్పడు, మృత సంజీవిని విద్య మాత్రం చెప్పడు. కానీ ఎలాగైనా సరే ఆయన వచ్చింది అందుకోసం అని చెప్పి ఈయనకి తెలియదు. ఆయన చెప్పడు నాకు మృత సంజీవిని విద్య చెప్పమని చెప్పడు. కానీ సేవ చేస్తూ ఉంటాడు, ఆయన దగ్గర విద్యలు నేర్చుకుంటా ఉంటాడు, అన్ని జరిగిపోతూ ఉంటాయి. ఆ శిష్యుడి మీద విపరీతమైనటువంటి భక్తి వాత్సల్యం కలుగుద్ది గురువుకి, అట్లానే గురువు మీద కూడా మంచి భక్తి ఉంటుంది శిష్యుడికి. అయితే ఇతని మీద బాగా ప్రేమగా ఉంటుంటే ఈ రాక్షస శిష్యులందరికీ కూడా ఈ కచ్చుడి మీద కాస్త వ్యసనం ఉంది. అందుకని ఏం చేయాలని ఆలోచించి అతన్ని చంపేస్తారు. ఆ కచ్చుడిని చంపేస్తారు. ఈ గోవులు కాసుకోవడానికి వెళితే అక్కడ చంపేస్తారు. చంపేసిన తర్వాత అతడికి తెలియదు కానీ అతన్ని ఈమె ప్రేమిస్తుంది దేవయ్యని, ఆ కచ్చుడిని. కచ్చుడు మాత్రం అట్లాంటిది ఏమీ లేదు, ఆయన మామూలుగా గురువు దగ్గర శిష్యుడిగా ఉన్నాడు అంతే. ఈ దేవయ్యని ఏం చేస్తాడంటే తండ్రి దగ్గరికి పోయి ఇంతవరకు గోవులు తిరిగి వచ్చినాయి కానీ కచ్చుడు రాలేదు, ఏం జరిగిందో తెలియదు, చూడారంటే అప్పుడు ఆయన దివ్య దృష్టితోటి చూస్తాడు. చూస్తే చంపేసి ఎక్కడో పడేశారు. అందుకని నేను మృత సంజీవిని విద్యను పంపించి అతన్ని బ్రతికించి మళ్ళీ మామూలుగా తెప్పిస్తాడు. సరే మళ్ళీ కొంతకాలం అయిపోయిన తర్వాత ఈ రాక్షస శిష్యులు ఏం చేస్తారంటే నేను చంపితే ఇట్లా బతికించి తెప్పిస్తున్నాడు ఇట్లా కాదు అని చెప్పి ఈసారి ఏం చేశారు, చంపి వాడిని కాల్చి బూడిద చేసి ఆ బూడిదని కాస్త ఈ మధువులో కలిపి సారాయిలో కలిపి దాన్ని తీసుకొచ్చి శుక్రాచార్యతో దాగిస్తారు. దాగిస్తే దాంతో పాటుగా ఆయనకు లోపలికి పోద్ది. పోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు మాదిరిగానే వచ్చి ఏడుస్తుంది, ఏడి కచ్చుడేడి ఇంతవరకు రాలేదండి. అప్పుడు చూస్తే ఎక్కడా కనపడ్డు. దివ్య దృష్టిలో చూస్తే ఈ ముల్లోకాలు చూస్తే ముల్లోకాలు ఎక్కడా లేడు. ఏంటా అని ఆలోచిస్తే తన కడుపులో చూస్తే ఉన్నాడు. మరి కడుపులో ఉన్నటువంటి వాడు ఎట్లా, ఈయన బ్రతికిస్తాడు, బ్రతికిస్తే కడుపులో బ్రతుకుంటాడు. ఆయన బయటికి రావాలంటే ఈయన చచ్చిపోతాడు, శుక్రాచార్యుడు చచ్చిపోతాడు. అతడు కనుక బయటికి రావాలంటే శుక్రాచార్యుడు చచ్చిపోతాడు, చీల్చుకొని రావాలి, పొట్టు చీల్చుకొని రావాలి. అందుకని ఏం చేస్తాడు, అప్పుడు మృత సంజీవిని విద్యని నీకు చెప్తాను, నువ్వు బ్రతికిన తర్వాత కడుపు చీల్చుకొని వస్తే నేను చచ్చిపోతాను కాబట్టి నన్ను నువ్వు బ్రతికించు అని ఆ లెక్క ప్రకారం ఆ కచ్చుడికి ఆ విద్య అనేది వచ్చేసింది. అట్లా వస్తాడు. వచ్చిన తర్వాత కొంతకాలం ఉంటాడు, ఇక వెళ్ళటానికి సిద్ధపడుతుంటాడు. ఇక వచ్చిన పని అయిపోయింది కాబట్టి వెళ్ళటానికి సిద్ధపడతాడు. ఆ సమయంలో ఈ దేవయాని తన ఆలోచన చెప్పుద్ది, మనం పెళ్లి చేసుకుందాం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తే తప్పు, నేను గురువుగారికి శిష్యుడిని, శిష్యుడంటే కొడుకుతో సమానం కాబట్టి నువ్వు నాకు సోదరుతో సమానం అవుతావు, అందుకని నిన్ను చేసుకోవడానికి వీల్లేదు అని అంటాడు. కాసేపు చర్చ జరుగుద్ది, కోపం వస్తుంది దీనికి, దీనికి వెంటనే కోపం వస్తుంది. అందుకని నువ్వు మా తండ్రి దగ్గర నేర్చుకున్నటువంటి మృత సంజీవిని విద్య నీకు పనికి రాకుండా పోవుగా, కానీ నీకు పని చేయకుండా పోద్ది అని చెప్పి శాపం పెట్టి. అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే నిన్ను బ్రాహ్మణుడు ఎవడు పెళ్లి చేసుకోడు, క్షత్రియుడు పెళ్లి చేసుకుంటాడని చెప్పి అతడు శాపం పెడతాడు. అందుకని క్షత్రియుడు కయాతి పెళ్లి చేసుకుంటాడు. ఈయనకేమో నా ద్వారా ఎవరిని నేను బ్రతికించను, కానీ నా ద్వారా విద్య పొందినటువంటి వాడికి పనిచేస్తుంది అని చెప్పి ఇతర విద్యని దేవతలకు బోధిస్తాడు, వాళ్ళు ఉపయోగించుకుంటారు. ఇది కథ సింపుల్గా.